దేశ విదేశాల్లో వైట్ క్వార్ట్జ్ తెల్లరాయికి భారీ డిమాండ్ ఉంది. గ్లాస్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఈ వైట్ క్వార్ట్జ్ మినరల్స్ని ఉపయోగిస్తారు. దీంతో చైనా మార్కెట్ ప్రస్తుతం భారీగా వైట్ క్వార్ట్జ్ కొనుగోలు చేస్తుందని ప్రచారం. వైట్ క్వార్ట్జ్కు ఉన్న డిమాండ్కు సొమ్ము చేసుకోవాలి అనుకుంటున్న కొందరు అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చీకటి దందా వెనుక ఉంది అధికార పార్టీ నేతలేనని, ప్రజాధనాన్ని దోచుకుని కోట్లు గడిస్తున్నారని మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. రాజ్యంలోనే మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి దీక్షకు చేపట్టి తమ నిరసన తెలిపారు. బ్లాస్టింగ్ చేశారు, కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకుండా, అది చేయకూడదు. అది చేసినప్పుడు ఇళ్ళన్నీ వాళ్ళు చెప్పారు, సామాన్లన్నీ కింద పడిపోయినాయ్యా, ఇళ్ళన్నీ క్రాక్స్ ఇస్తున్నాయని. పక్కన గిరిజనులు, ఆ బిడ్డలు మా పరిస్థితి ఏందయ్యా అని చెప్పి వచ్చారు. అదొకటి తప్పు. ప్లస్ అసలు పర్మిషన్ లేకుండా నువ్వు బ్లాస్టింగ్ మెటీరియల్ ఎట్ట పడతావు? మైనింగ్ లీజ్ లేకుండా. అందుకని ఇది ఎవరైనా చేతిలో పడితే, దుర్మార్గుల చేతిలో పడితే ప్రజల ప్రాణాలకే ముప్పు, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకే ముప్పు. కాకానికి వద్దనడికి ఓట్లేసి గెలిపించినందుకు ఇక్కడ కోట్లు రోజుకి 2000 టన్నులు పోతుందని అంచనాకు వచ్చాం. ఈ 14 ఇటాచీలు మినిమం 2000 టన్నులు అంటే ఎంత? 4 కోట్ల నుంచి 5-6 కోట్లు. అది దోచుకునేదానికి ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ అడబెట్టి, డెటినేటర్స్, జెలిటన్ స్టిక్స్, ఈడి వైర్లు అడబెట్టి ఓపెన్గా వ్యాన్లో పెట్టేసేసిపోతే ఒక చిన్న గోడౌన్లో కొంత, వ్యాన్లో కొంత. అంటే ఎవరు ఊళ్ళోళ్ళ ఆ పేదోళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలే, ఆయనకు రోజు కోట్లు రావాలా, 100 కోట్లు దోచుకోవాలా, 1000 కోట్లు దోచుకోవాలా? డెమోక్రసీలో బతుకుతున్నామా లేకపోతే వాళ్ళ కాళ్ళ కింద బతకాలనా? అసలు అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి సరైన ఒంటి నిండా బట్టలు లేవు, పక్కన ఉండే గిరిజన్స్కి. వీళ్ళకి మాత్రం అడ్డంగా దోచుకోవాలా? ఎవడబ్బ సొత్తు ఇది? ప్రజల సొత్తు. ఈ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 6 మంత్స్లో క్వార్జి 3000 కోట్లు దోపిడి. ఆ 3000 కోట్లు నువ్వు 180,000 మోడీ గారు ఇచ్చిన ఇల్లు కట్టిస్తున్న వాళ్ళకి, 150,000 ఇంటికి, 30,000 ఎన్ఆర్ఈ చేసి జగనన్న కాలనీ అని పేరు పెడితే 1 రూపాయి మీ డబ్బు లేదు. వాళ్ళకి ఏంటి తలా 5 లక్షలు ఏంటి? ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, సిలికాలో ఒక 5000 కోట్లు, ఇది ఒక 3000 కోట్లు. నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీకి పక్క ఇళ్ళు మోడీ డబ్బులు. మీరు దోచుకోకుండా ఆ డబ్బులు వాళ్ళకి ఇండి, కుటుంబాలు నిలబడతాయి, అటువంటివి చూస్తాము. అంతేగాని మీకు ఉండే 1000 కోట్లు కాకుండా, మీకుండే మేడలు కాకుండా ఇంకా దోచుకోవాలనా? అంటే ఇది ఏమనుకుంటారు మీరు? ఒక ప్రభుత్వం, ఒక చట్టం బతికి ఏడ్చిందా లేదా?